टू मई चैनल लक्ष्मी रमण रेसीपी मन मंच रुचिकरम पचड़ी प्रिपेर चुस्कमी नोट की पुल पुल कम चाला बहुत नोट की एमी तिनबुद्धि का इलांट पचड़ते चाला बहुत अदे मामड़काय पचड़ी इला वेड़ वेड़ी अन्न में वेसको तिंटे चाला बहुत अलागे पेरुगु अन्नम साइड डिश चाला बहुत पचड़ी मनम स्टोर चेसुकोवच्चु काबट्टी मनम मामड़काय पचड़ी एला टेस्टी प्रिपेर चेसुकोवालो कावाल्सिन पदार्थालु तयारी विधानं ओकसारी चूद्दामंडि। इक्कड नेनु ओक मीडियम सैजुलो उन्न मामड़कायनि तीसुकोनि चूडंडि ई सैजुलो मुक्कलु कट चेसानंडि पैन चेक्कु तीयलेदु। ఈ మామిడికాయ అనేది మనకు కొంచెం పుల్లగా ఉండాలి। ఇక్కడ నేను బెంగళూరు మామిడికాయని యూస్ చేస్తున్నానండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ మామిడికాయ ముక్కలు ఇందులో వేసేసుకుందాము। ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలండి। ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకుందాము। అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి। ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలండి। మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉండేటట్లు మిక్సీ వేసుకోవాలి। చూడండి మనం పచ్చడి అనేది మిక్సీ ఈ విధంగా పట్టేసుకోవాలి। మరీ మెత్తగా వేయకూడదు। చూడండి అక్కడక్కడ కొంచెం మనకు ఇలా కచ్చా పచ్చగా ఉండాలి। అప్పుడే మనకు పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది। ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు పొడి వేసుకోవాలండి। మరీ ఎక్కువ లేకుండా కొద్దిగా వేసేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి। ఇంకా మనం ఈ పచ్చడికి పోపు వేయాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి। ముందుగా ఇందులో ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి। ఈ మెంతులు కొద్దిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఇంకొక 5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచి వేయాలి। ఇప్పుడు ఈ పోపు దినుసులు వెల్లుల్లి వేగిన తర్వాత ఒక 2 ఎండు మిరపకాయల్ని తుంచి వేయాలి। ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ పొడి వేసుకోవాలి। ఇంకా ఇప్పుడు ఈ పచ్చడిని వేసేసుకుందాము। మామూలుగా మనం మామిడికాయ పచ్చడిని కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో చేయించండి। కారం పొడి వేసుకొని లేదు ఎండు మిరపకాయలు లేదు ఎండు మిరపకాయలు పచ్చి మిరపకాయలు పచ్చి కొబ్బరి తర్వాత ఉల్లిపాయ వేస్ట్ చేసుకోవచ్చు। అలా చాలా రకాలుగా మనం ఈ మామిడికాయ పచ్చడిని చేసుకోవచ్చుండి। ఈ విధంగా చేసుకున్నామంటే మనం నిల్వ కూడా చేసుకోవచ్చు। ఇప్పుడు మనం ఈ పచ్చడిని మీడియం ఫ్లేమ్ లో జస్ట్ ఒక్క నిమిషం మాత్రమే ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి। మరి ఎక్కువ సేపు మనం పెట్టామంటే ఈ పచ్చడి అనేది కొంచెం రబ్బర్ రబ్బర్ గా అయిపోతుంది। కాబట్టి అలా ఉండకూడదండి। ఈ విధంగా మనకు ఈ మామిడికాయ ముక్కలు అక్కడక్కడ కనిపిస్తూ కొంచెం కచ్చా పచ్చగా ఉంటేనే పచ్చడి అనేది బాగుంటుంది। అంతే అండి చాలు। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము। ఓకే అండి ఇక్కడ నేను వేడివేడి రైస్ పెట్టాను। ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్ లోకి తీసేసుకుందాము। ఇప్పుడు ఈ పచ్చడిని కొద్దిగా అన్నంలో వేసుకుందాము। ఈ విధంగా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి। చాలా బాగుంటుంది। వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకున్నా లేదు, నెయ్యి లేకున్నా కూడా చాలా బాగుంటుంది। పెరుగు అన్నంలో కూడా సూపర్ గా ఉంటుందండి। అలాగే మనం ఈ పచ్చడిని స్టోర్ కూడా చేసుకోవచ్చు। కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా YouTube ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం। నమస్తే అండి।